హలో గైస్, వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్. లాస్ట్ ఎపిసోడ్ లో చూసుంటే మీరు మనమైతే ఒక బ్రిడ్జ్ అండ్ ఒక వీట్ అండ్ షుగర్ కేన్ ఫార్మ్ అయితే కట్టేశాము. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో అయితే వీడియో పెడతాను, వీడియో లింక్ పెడతాను, సో త్వరగా చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి యానిమల్ ఫామ్ కోసం ఒక మంచి షెల్టర్ అయితే కట్టబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, మీకు బిల్డింగ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కంటెంట్ నచ్చితే. అలాగే కమెంట్ కూడా చేసేయండి ఇన్ కేస్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే. అంతే, ఇంకా లాగ్ వద్దు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఫైనలీ లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మనం ఫార్మ్స్ అయితే రెండు పెట్టేశాము. మనకి హంగర్ అయిపోయింది. యాక్చువల్లీ ఫుడ్ ఉందా ఇక్కడ? అరే ఆల్రెడీ ఆగినానా, ఆల్రెడీ ఇక్కడ వీట్ పెరిగింది కదా, ఈ వీట్ తీసేద్దాం అనుకోదాం. ఒకసారి అప్లింగ్ తీసేద్దాం, ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది భయ్యా. సరే రాండి, అయితే ఫస్ట్ ఇది మొత్తం సీజ్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అదే ఇన్వెంటరీలోకి వచ్చేస్తాయి. ఓకే, ఇచ్చాడంతా వీట్ సీజ్ పెట్టేసాం, ఇచ్చాడు కూడా పెట్టేద్దామా? మరి ఇక్కడ కూడా పెట్టేద్దాం, పదం ఖాళీగా ఎందుకు ఉంచడం? సీట్స్ ఉన్నప్పుడు ఇంకా, అరే 2 stacks సీట్స్ ఉన్నాయి అబ్బా. ఇంకా అలా అయ్యట్లే, మనకి అంత ఓపిక లేదులే, కానీ ఇది పెరిగినాక తర్వాత చూసుకుందాం. సో ప్రజెంట్ ఇన్వెంటరీ ఖాళీ చేసి కావాల్సిన ఐటములు తీసుకొని ఇక్కడ మన యానిమల్ ఫార్మ్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన కౌస్ ఎక్కడున్నాయి అవన్నీ తీసుకొచ్చి, కాదు ఫస్ట్ బిల్డ్ చేద్దాం, దాని తర్వాత ఎక్కడున్నాయి అవన్నీ తీసుకొని వద్దాం. బెస్ట్ ఐడియా. సో ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు కావాల్సింది మనం అండ్ ఒకసారి అక్కడ కూడా స్లాబ్ పెడితే బాగుంటుందో. కింద ఫ్లోరింగ్ మనం స్టోన్ బ్రిక్స్ పెడదాం. స్టోన్ బ్రిక్స్ స్లాబ్స్ కరెక్ట్ సెట్ అవుతుంది. స్టోన్స్ ఉన్నాయా మన దగ్గర? ప్లీజ్ నైస్ బ్రో. లేవు మన దగ్గర స్టోన్స్. సో ఓకే పర్లేదు, ఫస్ట్ ఈ డర్ట్ అంతా తీసి ఇక్కడ పెట్టేద్దాం, వుడ్ తీసి ఇక్కడ పెడదాం. బర్డ్స్తో కడితే బాగుంటుంది సార్, బర్డ్స్ కూడా ట్రై చేద్దాం. క్లోక్స్ కూడా కావాలి మనకి బిల్డ్ చేయడానికి యానిమల్ ఫామ్. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనకి స్టోన్స్ కావాలి. సో మనం ఇప్పుడు స్టోన్స్ కావాలంటే ఇప్పుడు మనం మైనింగ్కి వెళ్ళాలి. డౌట్ వచ్చింది అండి. సరే ఒక 1 stack మైన్ చేసేసి అప్పుడు కలుద్దాం. 1.5 stack వచ్చిందిలే చాలు, పది ఇంకా పైకి వెళ్ళిపోతాం. ఓ వర్షం పడుతుంది, చీకటి అయింది. చా బయట మాప్ స్పాన్ అయిపోయి ఉంటుంది మ్యాక్సిమము. చూద్దాంలే ఏదైతే అయిందే. అయ్యా ఉన్నాయి భయ్య లోపల, బయట క్రీపర్లు ఉన్నాయా? మెయిన్లీ క్రీపర్ నుంచి బయటపడాలి బ్రో. ఈ కుక్కలు ఉన్నాయి కదా, నా ఎగరనన్నా బయటికి పదండి, పదండి రా. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తా నేను చూస్తా. కొట్టన్నానా వాడిని? ఏయ్ అది అట్లుంటే దా వచ్చాను. ఇంకా వీళ్ళు మా సెక్యూరిటీ గా, Sim2 1, Sim2 2, Sim2 3 అనమాట వీళ్ళంతా. నా పడుకో, దా కూర్చో, దా కూర్చో, కూర్చోండి ఇంకా మీరు కాసేపు. మనం ఇది స్మెల్ట్ చేయాలి ఇప్పుడు. అప్పుడో ఇప్పుడు కోల్డ్ లేకపోతే నేను చాలా ఘోరంగా ఫీల్ అవుతా. నైస్ బ్రో, అసలు ఎంత చీ బ్రో. ఇప్పుడు వుడ్డే పెట్టాలి ఇప్పుడు మనం మళ్ళీ. ఇందేం చేస్తుంది భయ్ ఆ క్రీపరు? ఓ బాయ్ గాయ్స్, సీరియస్లీ ఆల్మోస్ట్ పోయింది భయ, ఆల్మోస్ట్ చచ్చిపోయేటోండి తెలుసా నేను. ఇంకా చచ్చిపోయాను అనుకోండి. ఓ బాయ్ జస్ట్ మిస్ భయ, సీరియస్లీ నాకు ప్యాక్ అయిపోయి 3 HP బ్రో. ఈ క్రీపర్తో జాగ్రత్తగా ఉండాలి భయ్య, పిల్లల్ని పెంచాలి మనం. ఆ పిల్లల్ని పెంచితే దగ్గరలో రావు. సరిపోతుందిలే, ఇంకా సరిపోకపోతే మళ్ళీ వద్దాం. అసలు ఇప్పుడైతే ప్రజెంట్ పైన ఎంత అయిందో చూద్దాం. స్టోన్స్ ఇంకేస్ అయిపోయి ఉంటే మన లక్. 49, 16 ఇది అయిపోయింది. అసలు 64, 64 సరిపోయిందా? సరిపోతుంది అనుకుంటా, పదండి వెళ్దాం. అరే స్లాబ్స్. ఓక్ స్లాబ్సే కావాలి మనకి, ఇంకేం అవసరం లేదు. సరిపోతాయా? ఈ 4 సరిపోవు అనుకుంటా. అలానే చలో 22 1 2 ఎంత అయితే ఎంత తీసాం?
వన్ టూ ఓకే, దాని కింద వేసాం. ఇప్పుడు కింద దూకాలి. ఇప్పుడు మనం స్టేర్స్ ప్లీజ్. అరే వా బ్రో వా, సూపర్ అసలు. అలా ఎలా ఇప్పుడు ఇదంతా తీయలేదు. ఓకే త్రీ, ఇక్కడ నుంచి కరెక్ట్ ఆన్ వన్ టూ, ఇక్కడ నుంచి అండ్ ఫోర్. ఇక్కడ పిల్లర్ వస్తుంది, ఇక్కడ పిల్లర్ వస్తుంది, ఇక్కడ పిల్లర్ వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ రెండు. సో ఇప్పుడు సెట్ చేసేసుకుందాం అండి. ఇక్కడ ఒకటి అరే చి మై బ్యాడ్, ఒక్క నిమిషమా అండి. వచ్చింది కదా కేసు, వచ్చింది అది. ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ భయపడ్డా పోయాక అవ కరెక్ట్ పెట్టాం బ్రో మనం, అట్లుంటుంది. ఇక్కడ నుంచి ఓ టెన్ బ్లాక్, టెన్ తీసుకుందామా, టెన్ తీసుకుందాంలే. వన్ టూ త్రీ, అరే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, అమ్మాయి సక్సెస్. సూరీ ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఫ్లోరింగ్ అంటే ఇన్ ది సెన్స్ కింద ఫ్లోర్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం పైన టాప్ వర్క్ చూసుకోవాలి. సో ఇది ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ పెడదాం. ఓకే ఫోర్ ఫైవ్ పెడదాం. ఇది ఇది వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఏ ఫోర్ చి ఒకటి తగ్గియాలి. ఎస్ ఇది ఉండని వన్ టూ, ఎస్ ఓకే కదా, బాగుంటుందా. ఒకసారి ఫస్ట్ చూద్దాం, ఇన్ కేస్ బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. ఇలా కాదు కానీ లెట్స్ ట్రై విత్ స్టేర్స్, స్టేర్స్ ట్రై చేద్దాం ఒకసారి. ఒక 42 ఉన్నాయి కదా, అవి వర్షం ఏంటి బ్రో. ఓకే నాకైతే లుక్ బాగానే అనిపిస్తుంది. ఓకేరా బాగుంది. మనకి స్లాబ్స్ ఇంకా కావాలి, స్లాబ్స్ స్లాబ్స్ స్లాబ్స్. 47 సరిపోతాయా, మొత్తం చేసేద్దాంలే, మళ్ళీ తెచ్చుకుందాం ఇన్ కేస్ సరిపోకపోతే. సెట్ బ్రో ఇప్పుడు బాగుంది, లుక్ అయితే నాకు బాగుంది బ్రో. ఓపెన్ లుక్ అయితే నాకు నచ్చింది, పర్లేదు, మరీ అంత బ్యాడ్ అయితే కాదు, బాగానే ఉంది. సో మనకి ప్రెజెంట్ అరే ఓ క్లాక్స్ కావాలి బ్రో. ఇది మళ్ళీ ఇచ్చారు పెట్టాలిగా, అక్కడ చీకటి అయిపోయింది. పదండి మనది ఫస్ట్ స్లీప్ వేసేయాలి మనం. అసలే మనకి హార్ట్స్ కూడా ఎక్కువ లేవు. ఓకే చలో ఫుడ్ ఏది ఎస్ 23. ప్రజెంట్ మనకి ఓక్ కావాలి, ఓక్ వుడ్ కావాలి. ఓక్ తిద్దాం జల్దీ తొందరగా సరిపోయినంత. చలో 50 వచ్చాయి, 50 సరిపోతాయిలే ప్రజెంట్. అయితే మనకి 50 చాలు. అండాస్ నమస్తే, ఎట్లున్నారు, చాలా రోజులైంది మీ దగ్గరకు వచ్చి. వస్తా నీ పని పూర్తి అయిపోయినాయి ప్రజెంట్, మన తర్వాత చిల్ అవుతాం కలిసి. వన్ టూ త్రీ, ఇక్కడ కూడా అచ్చా త్రీ బ్లాక్స్ ఇచ్చామా ఇక్కడ. సారీ అది ఏం తప్ప అర్థమవుతలేదు నాకు అప్పటి నుంచి. వన్ టూ ఎస్ కరెక్ట్గా పద పెట్టేదా మళ్ళా. ఈ పైన పెట్టేసి ఇంకా కలుద్దాం అబ్బా, ఇదంతా పెడుతూ ఉంటే మీకు బ్రోలు కొట్టుద్ది. ఓకే ఫైనలీ స్లాబ్స్ అయితే పెట్టేసామా, ఇక్కడ పెట్టలేదా నేను పెట్టేశాను అనుకున్నా. వెయిట్ మనం ఎక్కడ తప్పు చేస్తాం. వన్ టూ త్రీ అనుకున్నాను రా, ఈ తప్పు పెట్టుంటాను నేను అప్పుడే. ఇల్లి మిస్టేక్స్ బ్రో అంతా. వన్ టూ ఇక్కడ పెట్టాల్సింది మనం. ఎస్ కరెక్ట్ సెట్ అయింది చూసారా. ఆ తర్వాత పెడదామనా, పద పైకి ఎక్కుదాం పదండి. ఇప్పుడు స్టేర్స్ పెట్టాలి, ఇదో పెద్ద పంచాయతీ బ్రో. స్టేర్స్ అయిపోయాయి బ్రో, ఆ నీళ్ళలో దూకుదాం. ప్లాంక్స్ అయితే ఉన్నాయి కదా మన దగ్గర, ఆ వుడ్ ఓక్ వుడ్డే ఉందిలే. సరిపోతా 24 సరిపోతాయా భయ్య, సరిపోలు భయ్య, లేకపోతే మళ్ళీ వెళ్ళాలి భయ్య కచ్చేయడానికి నేను. ప్లీజ్ సరిపెట్టుకుందాం, ఇంకేం చేయలేం మనం, సరిపోవు నాకు తెలిసి. వెళ్ళాను బ్రో వెళ్ళాను, సరిపోలేదు ఇప్పుడు. పోనీ ఓ కోచ్ మైండ్ చేసేసి స్లీప్కి వెళ్ళిపోదాం, స్లీప్ వేసేద్దాం, స్లీప్కి వెళ్ళిపోదాం అంటున్నా. చూసినావా వావ్, అట్లుంటుంది కథ.
యాక్చువల్ మొత్తం చీకటి అయిపోతుంది. వీ క్యాన్ స్లీప్ వన్ గెస్. చలో సక్సెస్ఫుల్ డే కంప్లీటెడ్. లెట్స్ గెట్ సమ్ ఓక్ వుడ్. చాలా మస్తు ఎక్కువ అయిపోయినాయి. 40 చాలా ఎక్కువ చెప్పాలంటే. ప్రజెంట్ మాకు సరిపోతుంది. సో దూరం నుంచి చూద్దామా ఎట్లుంది. లుక్ అయితే బాగుంది బ్రో. ఈ బ్రిడ్జ్కి ఇలా కనెక్టింగ్గా చాలా బాగుంది. ఫస్ట్ ఫస్ట్ మన సీదా 29 సరిపోతాయా? నాకు ఎందుకో సరిపోవు అనిపిస్తుంది. చాలా 64 ఇప్పుడు కూడా సరిపోకపోతే ఇంకా మనం ఏం చేయలేం. అమ్మాయా అమ్మాయా, అచ్చాడు అచ్చాడు అచ్చా, చెక్ చేయండి. ఏం లేదులే, అంత ఫిల్ చేస్తాం పైన. ఫైనలీ అయిపోయింది. అండి ఇక్కడ ఏదో పెట్టాలనుకుంటా గెస్. ఇక్కడ ల్యాబ్స్ అనుకుంటా. ఎస్ తెచ్చుకో, అంతే కదా అమ్మాయా. సక్సెస్ఫుల్లీ కింద అది పైది ఎంత అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఓక్ ఫెన్స్ కావాలి మనకి. 54 ఓకే. ఒకసారి రాండి. ఎలా ఉంది దీని ఎంట్రన్స్? హలో, ఇదంతా ఓక్ ఫెన్స్ పెట్టిద్దాం మేడం. అరే రే, మిస్క్లీ కావాలి భయ్యా, నేను సరిపోలేదు. వీ నీడ్ టు గెట్ మోర్. 6 ఉన్నాయిలే. ఓకే లేదబ్బా, మనం ఈ స్లాబ్స్ స్టేర్స్ ఎక్కువ చేస్తాము. ఇప్పుడు ఇది ఓక్ ఫెన్స్కి మళ్ళీ ఓక్ వుడ్ కావాలి. ఎందుకు అబ్బా, ఇది ఓక్ అవ్వదు ఇది. ఆ బ్రో మళ్ళీ ఏ పంకిన్స్ అవుతున్నాయి. నైస్. ఇప్పుడు మళ్ళీ ఓక్ వైపులో వెళ్ళాలి భయ్యా. ఓక్ మైన్ చేయడానికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అదండి అక్కడ ఒక ట్రీస్ ఉన్నాయిగా. ఫుడ్ అయిపోయింది. హంగర్ ఏంది బ్రో, ఇంత తొందరగా అయిపోతుంది. అక్కడైతే కౌస్ చాలా ఉన్నాయి. ఒకటే ఉంది భయ్య, చాలా ఉన్నాయి నేను అంటున్నాను. వావ్, 22 చాలే, 22 చాలా అనిపిస్తుంది. ఈసారి మొత్తం ఫెన్స్ చేసేస్తా భయ్య. ఎంత ఎక్కువైతే ఎక్కువైనా, తక్కువైతే తక్కువైనా కానీ మొత్తం ఈ 22 ప్లాంక్స్ కానీ వచ్చేసి మొత్తం ఫెన్సే. చలో స్టాక్ అయ్యింది. ఫిల్ 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 నైస్. చలో ఈ పైన ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఓకే నైస్. ఇప్పుడు దీన్ని ఏరియాగా కన్వర్ట్ చేయాలి మనం, అంతే కదా. ఇప్పుడు ఇది రూమ్స్ తయారు చేయాలి. కౌస్ ఇక్కడ, సీవ్స్ అక్కడ, పిక్స్ అక్కడ, చికెన్స్ అక్కడ అన్నట్టు. లేకపోతే ఇలా పెట్టుకొని పోదాం బా. ఎస్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 ఇది ఓపెన్ చేసేద్దాం. 1 2 3 4 5 6 ఇక్కడ 5 ఉంటాయి. 1 2 3 4 5 పర్లేదు లే, లైట్ అంతే. ఇంకా మనం కూడా ఏం చేయలేము. ఇవి కూడా 4 ఉన్నాయి బాయ్ లాస్ట్కి. సర్లే ఇప్పుడు మనం పెన్స్ డోర్ చేయాలి. పెన్స్ బర్చ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఓ 6 చేశాను, ఉపయోగపడుతుంది దేనికైనా. ఇది కరెక్ట్ మిడిల్ వచ్చింది. ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడ, సారీ మై బ్యాడ్. ఇది ఇక్కడ అండ్ ఇది కవర్ చేసేద్దాం బదా. 1 2 3 4 ఇక్కడ కూడా పెడతామా లైట్లే. ఇక్కడ ఇక్కడ పెట్టేద్దాం పదండి. సెట్ భయ్యా. సో యాక్చువల్లీ ఇంటీరియర్ కొంచెం మాడుగా ఉంది చెప్పాలంటే. ఫ్యూచర్లో మారుద్దాంలే, మనకున్న రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్. సో అప్పుడు మారుద్దాం. ప్రజెంట్ అయితే ఇంతే భయ్యా లుక్ ఇది. సో ఇప్పుడు మనం వీట్ తయారైనా ఎడైనా కొంచెం వీట్ ఇయమ్మా. ఎస్ వచ్చింది వీట్. ఓకే 4 వచ్చాయా. ఓకే పర్లేదులే, మిగతాది ఓకే. చలో ఇట్స్ టైమ్ టు గెట్ ఆన్. ఈ పొటాటోసే క్యారెటా? పొటాటోస్ 33 ప్లాన్ చేసేద్దాం మొత్తం. పదన్ ఓకే పదన్ ఇంకా వెళ్ళిపోదాం ఈ నుంచి. ఇట్స్ టైమ్ టు గెట్ సమ్ షీప్స్ అండ్ కౌస్. సో ప్రజెంట్ ఇప్పుడు కౌస్ షీప్స్ ఎక్కడ ఉన్నాయో అన్నీ వెతకాలి. అన్నీ ఓకే, ఇక్కడ కౌస్ ఎన్ని ఉన్నాయి కదా చూసాను. వెయిట్ లెట్ మీ చెక్. ఎందుకు కదా ఇక్కడ ఉన్నావు, అప్పుడు ఎటు వెళ్ళిపోయావు? ఏ కనిపిస్తలేదు ఏంద్రా? ఇక్కడ ఉంది ఇది ఒకటే. ఓకే రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. మనకు కూడా కాల్సిన రెండేలే.
అక్కడ కూడా ఉన్నాయా? తీసుకుందాం, అది కూడా తీసుకుని వద్దాం పదండి. ఫాస్ట్గా రండి, ఫాస్ట్గా రండి బ్రో. చీకటి అయిపోతుంది, మనకి రిస్క్ వద్దు. వాళ్ళు మళ్ళీ తీసుకొద్దాం, మళ్ళీ మౌస్ ఫోన్ అయిపోతే మనకే కష్టము. ఫస్ట్ స్లీప్ వేసేద్దాం తొందరగా. ఓకే అమ్మ, వెల్కమ్ టు ది నెక్స్ట్ డే. అవి ఎవడున్నాయి? చుట్టుపక్కన ఉండాలి భయ్యా. ఇంకోటి ఏది? అప్పుడే వెళ్ళిపోయిందిరా ఇంకోటి. ఓ కిందకి వెళ్ళిందా? దాదా దాదా పైకిదా, నా పైకి ఎక్కు రండి. కంపాస్ రండి, లోపలికి రండి 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 రండి. వచ్చేసారు వచ్చారు. మీకేమైందిరా? ఒకరి తర్వాత ఒకటి రండి రా. రే ఏంటి భయ్యా మీరు? అన్నా ఇప్పుడు లోపలికి రండి, లోపలికి రండి. ఇప్పుడు ఈజీగా వస్తారు లోపలికి. కొట్టోడా వచ్చిండో. లేచుకో. ఇప్పుడు పండుగ చేసుకోండి. ఇప్పుడు మనకి మళ్ళీ వీట్ కావాలి. చీప్స్ ఎక్కడ ఉండే చీప్స్ తీసుకురావాలి ఇప్పుడు మనం. ఇదయ్యింది, 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 ఇదయ్యింది. ఓకే మిగతా ప్లాన్ చేసేద్దాం పదండి. 24 పదండి. ఇప్పుడు షీప్స్ ఏడున్నాయి? షీప్స్ వెతకాలి ఇప్పుడు మనం అర్జెంటుగా. చికెన్స్ అవన్నీ తవ్వ చూసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనకి చికెన్స్ అంత అవసరం లేదు. సో ప్రజెంట్ మన గోల్ వచ్చేసి షీప్స్. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. సౌండ్ వచ్చింది. ఒకటే ఉంది, ఇంకోటి ఇంకా లేవా? అలాగే వుడ్ కూడా తీసుకుందాం, ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏందో చూసాను నేను ఇందాక. యస్, లెట్స్ గో. ఇది ఒకటే ఉంది ఇక్కడ, ఇంకెక్కడైనా ఉన్నాయా లైట్లే? రే, నువ్వేరా మెయిన్ క్యాండిడేట్? ఇక్కడ వచ్చినా రాకపోయినా వేస్ట్. మీ ఇద్దరు వస్తేనే ఇక్కడ అవుతుంది. రండి రా. ఇక్కడికి పండురా. ఇంకా అమ్మాయా లక్ష వస్తుంది. వీడు పొట్టోడు వచ్చినా, ఇక్కడ పొట్టోడు వచ్చిండో. వీళ్ళ నలుగురు ఉన్నారు భయ్యా. చాలు, ఇక్కడ సౌండ్ ఎక్కువ సౌండ్లు చేస్తారు, దూరం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. అమ్మాయా. సో గైస్, సక్సెస్ఫుల్ అయితే మనం యానిమల్ ఫామ్ హౌస్ అయితే మంచిగా కట్టేసాము. అండ్ దాని లోపలికి కౌస్ అండ్ షీప్స్ని అయితే సక్సెస్ఫుల్ తెచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ ఇంకేంటంటే పిక్స్ను చికెన్స్ తేలేదు, ఎందుకంటే అవి మనకి ఇప్పుడు ప్రెసెంట్ అంత అవసరం లేదు. సో ఫ్యూచర్లో చూసుకుందాం, ఇంకా అవసరం పడితే ఫామ్ ఒకటి తయారు చేద్దాం. వాళ్ళు ఇంకా పక్కన 2 slots ఉన్నాయి కదా, 2 slots పెట్టేద్దాం అంతే. సో ఇంకేం లేదు. ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ.